హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో కొన్ని పాత నగలను ఎలా ట్రెండీగా రీడిజైన్ చేసుకోవచ్చో ఐడియాస్ చూద్దాము. రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తూ, ప్రతి వీడియోకి కామెంట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న అరుణారెడ్డి గారు, లాస్యారెడ్డి గారు, మాధవి గారు, తేజు తేజ గారు, అలాగే విజయలక్ష్మి గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను చేసే ప్రతి వీడియో చూస్తూ లైక్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. నేను ఇచ్చే ఐడియాస్లో మీకు ఒక్క ఐడియా మీకు నచ్చినా కానీ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయటం వల్ల నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ మెయిల్ భవానీ అండి. మీ మెయిల్ ఎలా మిస్ అయిందో తెలియదండి, అన్ని మెయిల్స్కి రిప్లై ఇస్తూనే ఉంటానండి. కుదరకపోతే మాత్రం నేను అక్కడే మీకు మెయిల్లోనే మీకు రిప్లై ఇచ్చేస్తానండి. ఇక ఇది భవానీ గారి హారం అండి. మీడియం లెంత్లో ఉంది. మనకి పెండెంట్ ఇలా వచ్చింది. సైడ్ డిజైన్ అంతా సైడ్ చైన్ లాగా వచ్చేసి మనకి రూబీ అండ్ ఎమరాల్డ్తో చిన్న చిన్న డ్రాప్స్ లాగా మనకి ఎనామిల్ వర్క్ వచ్చిందండి. ఈ పెండెంట్ని మీరు ఇలా రివర్స్లో పెట్టుకోండి, రివర్స్లో పెట్టుకొని డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి. మీ సైడ్ చైన్స్ ఇలా టూ సైడ్స్ ఇచ్చేసి టూ ఎక్స్ట్రా గోల్డ్ బాల్ లైన్స్ కానీ లేకుంటే పర్ల్స్ లైన్ కానీ అటాచ్ చేయండి. మీ చైన్లో సైడ్కి అంతా మిడిల్లో గ్యాప్స్ ఇస్తూ ఇలా డ్రాప్స్ డిజైన్ వచ్చింది కదండి, వాటి మిడిల్లో చిన్న చిన్న లూప్స్ ఇచ్చేసేసి ఇలా ముత్యాల గుత్తులు అంటే టూ స్టెప్స్లో ఇలా వేయించండి. జస్ట్ మనకి మూడు ముత్యాలు వేస్తే మనకి ఇట్లా హ్యాంగ్ అవుతూ అనిపించదండి, అందుకే ఇలా డబల్ స్టెప్లో వేయించండి. చైన్లో మనకి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఉంది కాబట్టి సేమ్ ఇలాంటి చిన్న చిన్న పెండెంట్ సెలెక్ట్ చేసుకుని వాటి కింద అటాచ్ చేయించి ఇట్లా నిండుగా ముత్యాలు వేయించండి. మనకి ఇలా వన్ స్టెప్ ముత్యాలు మనకి హెవీగా అనిపించకపోతే కింద ఇంకో స్టెప్ కూడా వేయించి కొంచెం లెంతీగా వేయిస్తే మనకి హారంకి తగ్గట్టుగా చాలా బాగుంటుందండి. ఇదేంటంటే మీడియం సైజులో చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఈ గోల్డ్ బాల్ లైన్స్ పైన చిన్న అటాచ్మెంట్స్ అలాగే ఈ ముత్యాలు వేయించడానికి ఒక 15-20 grams వరకు గోల్డ్ పట్టొచ్చండి. ఇక నెక్స్ట్ ఇది ఎనామిల్ వర్క్తో మీనాకారి పెండెంట్ అండి. చాలా బాగుంది. దీన్ని ఏంటంటే మీరు చౌకల్లా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీ పెండెంట్కి ఏంటంటే కింద వచ్చిన డ్రాప్స్ అన్ని తీయించేసేసి ఇలా మనకి వైట్ స్టోన్స్తో వచ్చిన కుందన్ పెండెంట్ చిన్న పెండెంట్ సెలెక్ట్ చేసుకుని ఇలా అటాచ్ చేస్తే నిండుగా బాగుంటుందండి. మీ పెండెంట్లో వైట్ అండ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది కాబట్టి మీరు ఏ కాంబినేషన్ అయినా యూస్ చేయొచ్చు. సైడ్కి మాత్రం మీరు పర్ల్స్లో ఇలా గ్రీన్ కానీ అంటే కింద గ్రీన్ బీడ్ యూస్ చేసి గ్రీన్ వేయండి, పింక్ అయితే పింక్ వేయండి. చెవి కమ్మలకు కూడా సేమ్ అలాగే చిన్న కుందన్ పెండెంట్ అటాచ్ చేయించి ఇలా పర్ల్స్ వేయించుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా మీనాకారి పెండెంటే అండి. మనకి ఇదేంటి దీంట్లో ఏంటంటే బ్లాక్ కలర్ యూస్ చేశారు, కిందని మనకి గోల్డ్ గుత్తులు వచ్చాయి. ఆ గుత్తులు అలాగే ఉంచేసి ఇలా ముత్యాలు వేయించండి నిండుగా, అంటే కొంచెం పెద్ద సైజ్ వేయించండి. ఎన్ని రోజులు బ్లాక్ బీడ్స్లో వేశారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇలా చిన్న చిన్న ముత్యాలు వేయించుకోండి. సైడ్కి ఏంటంటే మీరు ఇలా గోల్డ్ బాల్స్ ఇచ్చి అటాచ్ చేస్తే బాగుంటుందండి. ఇలా సన్న ముత్యాలు వద్దనుకుంటే ఇలా గోల్డ్ బాల్ అండ్ పర్ల్స్ ఇలా చైన్ వేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి. కమ్మలకు కూడా అలాగే ఇలా ముత్యాలు వేయించండి, చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ చాలా ఓల్డ్ పెండెంట్ అండి, రూబీ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో ఉంది. ఈ పెండెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు చౌకర్లాగా యూస్ చేస్తే బాగుంటుందండి. సైడ్ చైన్ ఇలా ముత్యాలు యూస్ చేస్తేనే చాలా బాగుంటుందండి. అలాగే ఈ కమ్మల్లో ఏంటంటే మీరు ముత్యాలు చైన్ చేయండి, కొంచెం పాతగా అయ్యాయి కదా. ఇక నెక్స్ట్ బ్లాక్ స్టోన్ నెక్లెస్ అండి. చాలా తక్కువ మంది చేయించుకుంటారు బ్లాక్ స్టోన్స్తో, చాలా బాగుందండి. సైడ్ చైన్ ఏమో హెవీగా చాలా నిండుగా వచ్చింది, పెండెంట్ మాత్రం చాలా గ్యాప్స్ వచ్చాయండి. ఈ బ్లాక్కి ఇలా వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇలా చిన్న వైట్ స్టోన్తో చిన్న చిన్న పెండెంట్ సెలెక్ట్ చేసుకుని ఇలా నిండుగా ముత్యాలు వేయించండి. లోపల సైడ్ కూడా మనకి గుట్టపుసలు వచ్చిన విధంగా వేయించండి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పెండెంట్కి కూడా సేమ్ అలాగే చిన్న చిన్న కుందన్ పెండెంట్స్ కింది సైడ్ అటాచ్ చేయించి పైకేమో జస్ట్ ముత్యాలు వేయించండి. ఇలా గుట్టపుసల నెక్లెస్ లాగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలా మీరు చేయించడానికి ఒక 20-25 grams వరకు గోల్డ్ పట్టొచ్చండి. మళ్ళీ ఇయర్ రింగ్స్కేమో సేమ్ అలాగే చిన్న వైట్ కుందన్ పెండెంట్స్ అటాచ్ చేయించి సైడ్కన్నీ ముత్యాలు వేయించండి. పైన కూడా ఇట్లా ముత్యం పెట్టించండి, చాలా డిఫరెంట్గా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మెయిల్ మాధవి అండి. తన ఓల్డ్ జ్యువెలరీని తక్కువ గోల్డ్తో ఎలా రీడిజైన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. తన హారం లెంత్ కూడా కొంచెం పెరిగే విధంగా ఐడియాస్ చెప్పమని అడుగుతున్నారు. ఇది ప్లెయిన్ నెక్లెస్ అండి. జస్ట్ మనకి గోల్డ్ మువ్వలు వచ్చాయి. జస్ట్ గోల్డ్ మువ్వ వచ్చిన ప్లేస్లో మీరు ఏంటంటే ఈ మువ్వల ప్లేస్లో ఇలా పర్ల్ అండ్ ఎమరాల్డ్ బీడ్ కాంబినేషన్లో ఇలా అన్ని డ్రాప్స్ వేయించుకోండి. ఆ గోల్డ్ మువ్వలు అలాగే ఉంచి వేయించుకోండి, చాలా తక్కువ గోల్డ్ అయిపోతుంది. ఇలా అయితే మీకైతే ఒక 2 grams అయిపోతుందండి. ఇక నెక్స్ట్ ప్లెయిన్ లాంగ్ హారం అండి. ఈ ప్లెయిన్ లాంగ్ హారంను తక్కువ గోల్డ్తో రీడిజైనింగ్ అంటే చాలా కష్టం అండి. మెయిన్ ఏంటంటే మీ పెండెంట్ అసలు చేంజ్ చేయాలండి. పెండెంట్ చేంజ్ చేస్తేనే హారం లుక్ చేంజ్ అవుతుంది. మీరు పెండెంట్ చేంజ్ చేస్తే మీరు సైడ్కి ఎంత డిజైన్ అయినా హెవీగా అయినా లేకుంటే లైట్ వెయిట్లో అయినా ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మెయిల్ రాధాకృష్ణ అండి. తన పాప చైన్ను చాలా హెవీగా రీడిజైనింగ్ కావాలని అడుగుతున్నారు. 23 ఇయర్స్ ఓల్డ్ చైన్ అండి ఇది.
పైనంతా మనకి ప్లెయిన్ చైన్ వచ్చేసింది. కింద మాత్రం ఇలా రూబీ స్టోన్స్తో మనకి ఇలా పెండెంట్ వచ్చిందండి. చాలా చిన్న సైజులో ఉంది. దీన్ని హెవీగా అంటే కుదరదండి. జస్ట్ ఏంటంటే మీరు పెండెంట్కి ఆ రూబీ బీడ్స్ అలాగే ఉంచేసేసి ఇలా పర్ల్స్ డ్రాప్ వేయించండి. ఇలా సైడ్కి ఒక గోల్డ్ బాల్ వేయించేసేసి అలాగే పైన చిన్న చిన్న ముత్యాలు ఇలా మీరు బంచ్లాగా వేసుకోండి. ఏంటంటే ఒక మీడియం లెంత్లోకి చాలా బాగుంటుంది ఇలా డిజైన్ చేసుకుంటే. కమ్మలల్లో కూడా మీరు ఏంటంటే ఈ కమ్మ సైడ్ టూ సైడ్స్కి వచ్చిన రూబీ బీడ్స్లో మీరు చిన్న ముత్యాలు వేయించండి. అలాగే ఏంటంటే మిడిల్లో ఒక బాల్ యాడ్ చేయించండి. కింద జుమ్కాకు కూడా మీకు పింక్ రూబీ డ్రాప్ హ్యాంగ్ అవుతుంది కదండి, అది తీయించేసి ఇలా ముత్యం వేయించండి. ఇలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మెయిల్ భారతి అండి. ఈ చిన్న కమ్మలను చాలా హెవీగా ఎలా రీడిజైన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. పర్ల్ అలాగే ఉంచైనా పర్లేదు, తీయించైనా పర్లేదు, ఇలాంటి జుమ్కా సెలెక్ట్ చేసుకొని అటాచ్ చేయించుకోండి. జుమ్కా వద్దనుకుంటే ఇలాంటి ఏవైనా మీరు కింద హ్యాంగింగ్స్ ఇలా స్టోన్స్ వచ్చే విధంగా సెలెక్ట్ చేసుకొని ఇలా అటాచ్ చేయించుకోవచ్చు. అలా కూడా వద్దు అనుకుంటే ఇలా చాంద్బాలి సెలెక్ట్ చేసుకొని ఇలా అటాచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇక నెక్స్ట్ మెయిల్ సాహితి అండి. తన నెక్లెస్ను ఎలా రీడిజైన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. ఈ నెక్లెస్లో మనకి సైడ్ అంతా ప్లెయిన్ వచ్చేసిందండి, మిడిల్లో మాత్రం ఇలా రూబీ స్టోన్స్తో ఇలా పెండెంట్ వచ్చింది, కిందేమో చిన్న చిన్న మువ్వలు హ్యాంగ్ అవుతున్నాయి. ఈ మువ్వలు అలాగే ఉంచేసి ఇలా ముత్యాలు వేయించండి. ఎందుకంటే మీకు రూబీ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. జస్ట్ పెండెంట్కి వేయించుకున్నా బాగానే ఉంటుంది. మీరు కొంచెం హెవీగా కావాలి అనుకుంటే సైడ్కి కూడా అన్ని లూప్స్ ఇచ్చేసేసి ఇలా ముత్యాలు వేయించుకొని కొంచెం నిండుగా ఉంటుంది. ఇలా నెక్లెస్ అంతా ముత్యాలు వేయించడానికి ఒక 8 to 10 grams వరకు గోల్డ్ పట్టొచ్చండి. ఇక నెక్స్ట్ మెయిల్ లక్ష్మి అండి. ఇలాంటి నెక్లెస్ రీడిజైనింగ్ ఐడియాస్ నేను చాలాసార్లు షేర్ చేశానండి. చాలా సింపుల్గా మనం డిజైన్ చేసుకోవాలి అనుకుంటే దీంట్లో పర్ల్ అండ్ రూబీ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇలా పర్ల్ అండ్ రూబీ కాంబినేషన్లో ఇలా డ్రాప్స్ వేయించుకున్నా బాగుంటుందండి. కొంచెం ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఇలా పెండెంట్ తీసుకొని పెండెంట్కి ఇలా పర్ల్స్ అండ్ రూబీస్ వేయించేసేసి సైడ్కి ఏంటంటే 2 lines ఇలా మనం పర్ల్స్ అటాచ్ చేస్తే బాగుంటుందండి. ఇలా స్టెప్స్ లాగా ఏంటంటే మిడిల్లో ఏంటంటే మనకి ఈ పెండెంట్స్ వస్తాయన్నమాట. మనం ఇక్కడ ఓన్లీ పర్ల్స్తో చూపించాం, మీరు పర్ల్స్ కాకుంటే రూబీ అండ్ పర్ల్స్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇలా మిడిల్లో ఇలా పెండెంట్స్ అటాచ్ చేస్తే కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇక నెక్స్ట్ మువ్వల హారం అండి. మువ్వల హారం రీడిజైనింగ్ ఐడియా స్పెషల్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. కానీ మీ హారానికి ఏంటంటే సైడ్ చైన్ ఇలా వచ్చింది, పెండెంట్ ఇలా వచ్చిందండి. దీన్ని కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఇలా మీరు 2 side pendants సెలెక్ట్ చేసుకుని ఇలా అటాచ్ చేయించుకొని మీ దగ్గర ఉన్న చైన్ ఉంది కదండి అవి 2 steps లాగా ఇలా అటాచ్ చేయించుకొని మిడిల్లో ఒక పర్ల్ లైన్ ఇచ్చేయండి. ఇలా హెవీగా చాలా బాగుంటుందండి. అంటే గుట్టపూసల హారం లాగా ఇష్టపడని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. గుట్టపూసల హారం లాగా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మీ మువ్వల హారంలో సైడ్ చైన్లో ఇలా లీఫ్ డిజైన్ ఉంది కదండి, అది లోపల వైపు పెట్టించేసేసి అంటే రివర్స్లో పెట్టించండి. పెట్టించేసి సైడ్ కన్ని లూప్స్ ఇచ్చేసేసి ఇలా మీరు పెండెంట్కి కూడా ఏంటంటే మువ్వలున్న ప్లేస్లో ఇలా నిండుగా ముత్యాలు వేయించండి. సైడ్స్ కూడా అన్ని లూప్స్ ఇచ్చేసేసి ఇలా నిండుగా ముత్యాలు వేయించుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మీకు ముత్యాలు వేయించడానికి ఒక 20 grams వరకు గోల్డ్ పట్టొచ్చండి. నేను ఇచ్చిన ఈ రీడిజైనింగ్ ఐడియాస్లో మీకు ఏ ఐడియా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.